తుని మండలం ఎస్ అన్నవరం కొత్తసోరవరం గ్రామంలో వెలిసి తుని పట్టణ పరిసర గ్రామాల ప్రజలు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ పరదేశం అమ్మవారి పండుగ తీర్థం వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు వ్యాపార రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించి తరించారు. మాలదానం చేసిన భక్తులు దీక్ష పూర్తి చేసుకుని మాల విర్మణ చేయడం, అమ్మవారి పండుగ పూర్తవడంతో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు వేముల శివ, కార్యదర్శి పైలారాజు, కోశాధికారి చవితన సన్యాసిరావు, ఉపాధ్యక్షులు ప్రగడ వెంకటసూరి, సహాయ కార్యదర్శి వంగలపూడి వీర్బాబు, సహాయ కోశాధికారి మచ్చ మల్లేష్ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. भक्त पद रूपये वारे वार कुटा संबंधी प्रदेश अम्मी मरी मरी को శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 37వ జాతర మహోత్సవ సందర్భంగా ఈ రోజు సుమారు 1800 వరకు దర్శనానికి ఇక్కడికి వచ్చారు. సాయంత్రం కూడా కనీసం 1800 వరకు వస్తారు. ఆలయ కమిటీ వారు అన్ని సదుపాయాలు కల్పించారు. చక్కగా దర్శనం జరుగుతుంది. అలాగే ప్రసాదాలు విత్తడమే కానీ గాజు వేయడమే కానీ అమ్మవారి కుంకుమే కాదు చక్కగా తీసుకుని భక్తులందరూ వెళ్తున్నారు. ఈ యొక్క ఈ జాతర నిమిత్తం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై పరదేశం తల్లి, జై జై పరదేశం తల్లి. పండుగ తారీఖునే మాలాధారం జరిగిందండి. మాలాధారం జరిగించి 9 రోజులు నవరాత్రి ఉంది. ప్రతిరోజు ఏదో కార్యక్రమం జరుగుతుంది. ఒక రోజు దీపారాధన, ఒక రోజు బుగ్గుల పోటీ, ఒక రోజు కడిపూజ, ఒక రోజు దీపారాధన, అలాగే రకరకాల 9 రకాల 9 రోజులు కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. దర్శనం నిన్న జాతర నిన్నటి ఈరోజు దర్శనం ఒకప్పుడు రాను 5 రోజులు ఉంది సరే ఇంకా 15 మంది వస్తారని ఆశిస్తున్నాం. కొంచెం రద్దీగా ఉందండి. కలిసేపుని కాకుండా వాటర్ ప్యాకెట్లు మధ్య ఇస్తారని మొత్తం బాగా మా కంట్రోల్ సమకూర్చండి. దాన్ని సర్దిస్తే సంతండి. జయ జయ వస్తాం. ఈ 37వ జాతర ఎంతో ఘనంగా సాగుతుంది. కానీ ఏంటంటే మా అమ్మవారి పండుగ 37 సంవత్సరాలుగా సాగుతుంది. కానీ ఎక్కడెక్కడ ఉన్న మా బంధువులు, పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు అందరూ అమెరికాలో ఉన్నా సరే ఈరోజు ఈ పండుగకి ఊరికొచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని వారి వారి కోరికలు అమ్మవారికి చెప్పుకుని అమ్మవారి వెంటనే వారి కోరికలు తీర్చనారని ప్రతి సంవత్సరం కూడా అమెరికాలో ఉన్నా మా పరదేశమ్మని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఏ పరదేశమ్మ తల్లి పరదేశమ్మ కోరిన వెంటనే కోరికలు తీర్చే తల్లి. మా గ్రామం ఇతర గ్రామాల్లో అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో యోగ భాగ్యాలతో చల్లగా చూసే తల్లి, మేము నమ్మిన తల్లి, మా ఎంట ఉంటూ అందరినీ కాపాడుతున్న ఈ ఏళ ఎంతో కన్నుల పండుగ జరిపించుకుని దివ్యదర్శనం జరిపింది కాబట్టి అందరికీ మా కంప్యూటర్ శుభాకాంక్షలు జరుపుతున్నాం. వీడియోలు కూడా
మామూలుగా మన పరదేశ అమ్మవారి 37వ జాతర మహోత్సవం చాలా అమ్మరానేది సంబరాలుగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరిగే ఈ పండుగ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఉత్సవాలు ఇంకా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. కమిటీ వారు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు వచ్చే భక్తులకి. అదే విధంగా మనం ఏ కోరికలు ఆ కోరికలు తీరుస్తారు అమ్మవారు. ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం కూడా మాలాధారణ అనేది జరిగింది. వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని అదే విధంగా జాతర కూడా ప్రతి సంవత్సరం జరిగే దానికన్నా ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కూడా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు.